వారు మరణించి తిరిగి లేవడం ద్వారా ఏం జరిగింది అని అంటే మనం స్పష్టంగా చెప్పవచ్చు, మరణము జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు కదా. మనిషి యొక్క అంతము, మనిషి జీవితకాలం ఎక్కడ ముగుస్తుంది అని అంటే మరణముతో ముగుస్తుంది. కానీ ఇది మాత్రమే కాదు, ఇది ఎండింగ్ కాదు, మనిషికి ఇది ముగింపు కాదు. మరణం అనేది మనిషి జీవితానికి ముగింపు కాదు, దీని తర్వాతనే జీవితము ఉంది అనేది ఆయన చెప్పడానికి వచ్చాడు కదా. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయంలో 54వ వచనాన్ని ఒకసారి చూద్దాం, చివరి భాగంలో. ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. క్రీస్తువారి ద్వారా, క్రీస్తువారు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయన ఒక సవాల్ను విసురుతున్నాడు ప్రపంచానికి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణము అప్పటిదాకా లోకాన్ని ఏలింది. క్రీస్తువారు మరణించి తిరిగి లేవనంత వరకు కూడా మరణ భయముతో మనుషులందరూ దాస్యంలో ఉన్నారు అని హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం మనం. మరణ భయముతో భయపడుతున్నాడు అందరూ. అదే డెస్టినీ, మనిషి యొక్క అంతము అదే అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది కాదు, నీ విజయం అది కాదు. నీ విజయం ఎక్కడా? మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళెక్కడా అని దాని మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు. అక్కడ రాయబడిన మాట, మరణపు ముళ్ళు పాపము. ఈ మరణము ఎలా వచ్చింది లోకంలోకి అని అంటే మనకు తెలుసు, పాపము వలన కదా. పాపమే ఈ మరణానికి కారణము. పాపం అనే ఈ మరణం, ఈ ముళ్ళు ద్వారా లోకంలోకి మరణము ప్రవేశించింది. అయితే ఈ పాపం ఎలా వచ్చింది? ధర్మశాస్త్రము ద్వారా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు కదా. ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదాముకు, ఒక ఈ పండు తినొద్దు, ఈ పండు తినొచ్చు. ఈ పండు తినొద్దు అన్నాడు అనేది ఈ పండు తినొచ్చు అనే అర్థం. ఈ పండు తినొద్దు అన్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన మన పాపము లోకంలో ప్రవేశించింది. ఈ పాపము వలన మరణం వచ్చింది. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని చిత్త ప్రకారము మనిషి జీవిస్తూ వెళ్తున్నాడు అనుకుందాం. ఆదాము అవ్వలు దేవుని చిత్త ప్రకారమే జీవించారు. ఈ పండు తినొద్దంటే ఆ పండు తినలా. దేవుడు ఏదైతే చెప్పాడో రోజు అదే చేస్తున్నారు. రోజు సాయంత్రం చల్లపూట దేవునితో మాట్లాడుతున్నారు, సహవాసంలో ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో, భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పరచండి ఏదైతే ఆజ్ఞ ఉందో దాని ప్రకారం వాళ్ళు జీవిస్తూ వెళ్తున్నారు. చక్కగా దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నారు అనుకుందాం, ఆ పండు తినకుండా. అలాంటప్పుడు ఏమయ్యేది? ఆజ్ఞ అతిక్రమం జరిగేదా? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం వచ్చేదా? పాపము రానప్పుడు మరణం ఉండేదా? మరణము లేనప్పుడు మనిషి నిత్యము యుగ యుగములు దేవునితో మాత్రమే జీవించేవాడు కదా. అలాంటప్పుడు క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం లేదు. క్రీస్తువారు వచ్చి ఉండేవారే కాదు. అంటే క్రీస్తువారు రావడానికి కారణము మనిషి యొక్క అతిక్రమమే, ఆజ్ఞ అతిక్రమమే. అతిక్రమించాడు కాబట్టే అదే మరణానికి ముళ్ళు. పాపము ఏ విధంగా ప్రవేశించిందంటే ధర్మశాస్త్రం ప్రకారం, ఆజ్ఞ ప్రకారం, ఆజ్ఞను ధిక్కరించడం వలన. ఈ ఆజ్ఞను ధిక్కరించకుండా ఎవరైతే ఉండగలరో, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జీవించే ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ఈ మరణానికి లేకపోతే ఈ పాపానికి అవకాశమే లేదు కదా. క్రీస్తు వారి గురించి కూడా పేతురు గారు ఒక మాట మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనము 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము.
ఎందుకు అసాధ్యము మరణము క్రీస్తు వారిని బంధించి ఉండుట అసాధ్యము అంటున్నాడు. ఎందుకు అసాధ్యము? క్రీస్తు వారిని ఎందుకు బంధించలేదు మరణము? ఇందాక మనం చూసాము మరణము ఎలా వచ్చింది, పాపము వలన కదా. పాపము వలననే మరణం వచ్చింది. అందుకనే క్రీస్తు వారు ఒకసారి ఒక చోట అంటారు కదా, ఆయన ఏమంటాడు, నాలో పాపము ఉందని ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అంటే ఏంటి అర్థము? ఆయన పాపరహితుడిగా ఈ లోకంలో పుట్టాడు, పరిశుద్ధునిగా ఈ లోకంలో జన్మించాడు, పాపము చేయకుండా జీవించాడు, పాపము లేకుండానే పాపిగా ఆయన మరణించాల, పాపము మోపబడి ఆయన మరణించాడు, పాపిగా ఆయన మరణించాల. ఆయనలో ఏ పాపము లేదు కాబట్టే, పాపము లేదు కాబట్టే మరణానికి అధికారం లేదు క్రీస్తు వారి శరీరం మీద, క్రీస్తు వారి జీవితం మీద కదా. పాపము చేయలేదు కాబట్టే ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన వచ్చాడు. పాపము లేకుండా ఎవరైతే జీవించగలరో, పాపము చేయకుండా, ఆలోచన చేయకుండా, పాపపు మార్గంలో ఈ లోకాధికారి క్రింద ఎవరైతే జీవించడానికి ఇష్టపడరో వారి జీవితంలో మరణానికి అవకాశం లేదు ఇక కదా. మరణము వారి మీద అధికారం చెలాయించడానికి అవకాశమే లేదు. ఆ విషయం చెప్తున్నారు క్రీస్తు వారి గురించి ఇక్కడ పేతురు గారు. ఆయనను మరణము బంధించి ఉండటం అసాధ్యము. ఎందుకు బంధించి ఉండటం అసాధ్యము? ఆయనలో పాపం లేదు కాబట్టి. పాపము లేదు కాబట్టి ఆయనను మరణం బంధించలేదు. పాపము వలన వచ్చు జీతమే మరణం కాబట్టి. అందుకనే క్రీస్తు వారు కూడా 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటారు, లోకాధికారి వస్తున్నాడు వాడితో నాకేం పని అంటాడు కదా. ఎక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం చివరిలో కనపడుతుంది, 30వ వచనం అనుకుంటా, 30వ వచనంలో ఈ లోకాధికారి వచ్చినాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. సంబంధం లేదు వాడికి, నాతో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు వాడికి? నాలో పాపం లేదు. వాడికి సంబంధించిన విషయాలు నా దగ్గర లేవు కాబట్టి. సపోజ్ నేను మీ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకుందాం, మీకు సంబంధించిన 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు నేను జీవించిన జీవితం అంతా ఇప్పుడు ఏమయ్యేది, ఏమవుతుంది? మీరు కనపడినప్పుడల్లా నేను తగ్గించుకొని మాట్లాడాలా, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంటే నేను మీకు ఒక ఒబీడియన్స్ చూపించాలి. మీకు సంబంధించినది నా దగ్గర ఉంది కాబట్టి నేను మీరు మాట్లాడిన మాటకల్లా విధేయత చూపిస్తూ వెళ్ళాలి, లేకపోతే మీరు ఎదురైనప్పుడు నేను తప్పించుకు తిరగాలి కదా. నేను వేరే మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకు జరుగుతుంది అలా? మీకు సంబంధించినది నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి కదా, నేను మీకు అప్పున్నాను కాబట్టి. అలాగే మీకు సంబంధించినది నా దగ్గర లేకపోతే నేను ఆ అప్పుడు చెల్లించేశాను అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? అలా తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను భయంతో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు అదే మాట్లాడుతున్నారు. లోకాధికారి వస్తున్నాడు వాడితో నాకు పని ఏంటి? ఎందుకు? వాడికి సంబంధించిన విషయాలు నా దగ్గర లేవు కాబట్టి వాడు నన్ను ఏం చేయలేడు అని అర్థం. ఇదే మాట మనము కూడా పలకాలని క్రీస్తు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం పలకాలి? వాడు వస్తున్నాడు వాడితో నాకు సంబంధం లేదు అంటే వాడికి సంబంధించిన విషయాలు, లోకాధికారికి సంబంధించిన విషయాలు నాలో ఏమీ లేవు అని చెప్పగలిగిన వారి జీవితంలో మరణానికి అవకాశమే లేదు. మరణము బంధించే అవకాశమే లేదు. మరణాన్ని జయించి తిరిగి లేవగలరు. క్రీస్తు వారు విజయముగా, విజయ వీరుడిగా మరణాన్ని ఏ విధంగా అయితే జయించగలిగాడో అదే విజయాన్ని ఆయన మనకిచ్చాడు.